బ్యాక్టెన్యూస్. గోరఖ్పూర్లో ఘోరంపై విపక్షాలు పగ్గుమంటున్నాయి. పసికందులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఏకిపారేస్తున్నాయి. మరోవైపు ఆరోగ్య మంత్రి సిద్ధార్థనాథ్ని ఆ పదవి నుంచి తప్పించాలంటూ సమాజ్వాదీ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఇంకోవైపు శిశు మరణాల నివారణే లక్ష్యంగా గోరఖ్పూర్లో ప్రాంతీయ వైద్య కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్రం. యూపీ గోరఖ్పూర్లో గల బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ నెల 7 నుంచి 70 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓవైపు పసికందులు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం ఆదిత్యనాథ్తో పాటు అతని క్యాబినెట్లోని మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దారుణం జరిగిందంటూ ఆందోళనకు దిగాయి విపక్షాలు. యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ ఇంటిని సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. సిద్ధార్థనాథ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతని ఇంటిపైకి రాళ్లు కోడిగుడ్లు విసిరారు నిరసనకారులు. అలాగే సిద్ధార్థనాథ్ దిష్టిబొమ్మను తగలబెట్టి బీజేపీ జెండాలను దగ్ధం చేశారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు గోరఖ్పూర్లోని బీఆర్డీ మెడికల్ కాలేజీ ఘటనతో శిశు మరణాలపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం 2 రోజుల్లో 30 మంది చిన్నారులు చనిపోవడం ఆ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం కాదనే వాదనలు వినిపిస్తుండటంతో అధ్యయనంలో అసలు కారణాలు వెలుగులోకి వస్తాయంటున్నారు అధికారులు. దీనికోసం 85 కోట్లతో గోరఖ్పూర్లో ప్రాంతీయ వైద్య కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సాధ్యమైనంత త్వరలో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసికందులకు తగిన వైద్య సేవలు అందించడంలో విఫలమయ్యారంటూ బీఆర్డీ కాలేజీ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రాను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఆసుపత్రి పిల్లల విభాగం నోడల్ అధికారి కఫీల్ ఖాన్ ను బాధ్యతల నుంచి తొలగించింది. ఘటనపై నివేదిక అందిన తర్వాత మరింత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.